సపరేట్. మెజార్టీతో గెలుపొందిన మున్సిపల్ చైర్పర్సన్ మొదటగా ఈ కార్యక్రమం చేసినందుకు అఖిల శుభాభినందనలు. అట్లాగే మొట్టమొదటిసారిగా బీసీ వర్గానికి చెందినటువంటి బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీమతి భూగశ్రావణి ప్రవీణ్ గురువారి గారికి శుభాభినందనలు తెలియజేస్తూ, మొట్టమొదటిసారిగా మా గానకోకిల కళా నిలయం స్థాపించి 30 సంవత్సరాలైన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని నాట్య గురువు ప్రధానోత్సవాన్ని ఈ నెల 2వ తారీఖు 2వ నెల ఆదివారము 2020 కళావేదిక అంగడి బజార్లో నిర్వహించడానికి నిర్ణయించాము. ఇట్టి ప్రోగ్రామ్కి మొట్టమొదటిసారిగా మేడం గారితో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. కనుక జగిత్యాల పూర్వ ప్రముఖులు, ప్రజలు, కళాభిమానులు, కళాకారులు అందరూ వచ్చేసి ఇట్టి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పని ఆశిస్తూ వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జగిత్యాల జిల్లా గానకోకిల కళానిలయం వారి ఆధ్వర్యంలో 30వ వార్షికోత్సవ సందర్భంగా జగిత్యాల పట్టణ మున్సిపల్ చైర్మన్గా శ్రీమతి భోగ శ్రావణి గారు గెలుపొందిన కార్యక్రమం సందర్భంగా వారి ద్వారా పోస్టర్ ఆవిష్కరణ చేయించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే 2/2/2020 రోజున కళాకారులు, జానపద గాయకులు, గాయనులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం పాలుపంచుకొని కార్యక్రమం విజయవంతం చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన జగిత్యాల జిల్లాలో అత్యంత మెజార్టీతో గెలుపొందిన శ్రావణి గారికి అభినందనలు తెలియజేస్తూ, పట్టణంలో ఏ కార్యక్రమైనా ఏదానికైనా మహిళలు ముందుండి వారి ప్రోత్సాహంతో అన్ని ముందు కార్యక్రమాలు చేస్తారని భావిస్తూ ఈ కార్యక్రమంకు జగిత్యాల జిల్లా ప్రజలందరూ విచ్చేసి కార్యక్రమం విజయవంతం చేయగలరని కోరుకుంటున్నాను. నేను పదవిని స్వీకరించినందుకు నాకు శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన గానకోకిల కళానిలయం మెంబర్స్, అలాగే గౌరవ అధ్యక్షులు రేగొండ నరేష్ గారు, అలాగే చైర్మన్ శ్రీరాములు గారికి, అలాగే మిగతా పెద్దలందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. అలాగే గానకోకిల కళానిలయం 30వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కళాకారులకి వారి రంగాలలో అత్యంత సేవ చేసిన వారందరికీ పురస్కార ప్రధానోత్సవం జరుగుతుంది ఈ నెల 2వ తారీఖున. చాలా మంచి ఆలోచన, చాలా బాగుంది, నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ కళను ఎంకరేజ్ చేస్తున్నారు, అలాగే యూత్కి కూడా ఇది ఒక మంచి మెసేజ్, వాళ్ళని ప్రోత్సహించినట్టుగా ఉంటుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు.